విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఇళ్ల పట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమం వాసవి భవన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఎంపికైన లబ్ధిదారులు 6 నెలల కిందట పట్టా ఇవ్వడం జరిగింది. అయితే ఇళ్లు కట్టిస్తామని ఇప్పటి వరకు స్థలం కూడా అప్పగించలేదు. ఇప్పుడేమో మమ్మల్ని ఇళ్లు కట్టుకోమంటే ఎలా అని పట్టణ గృహ లబ్ధిదారులు మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వరమ్మ హౌసింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని 28-29 వార్డుల గృహ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంపై అభిప్రాయం అడగ్గా మేం ఇళ్లు కట్టలేం, మీరే కట్టండి, 3 ఏళ్ల కిందట కట్టిన ఇళ్లకి ఇప్పటి వరకు పైసా బిల్లు ఇవ్వలేదు, ఇప్పుడు మేము కట్టుకుంటే బిల్లులు ఇస్తారని నమ్మకం ఏంటని పలువురు లబ్ధిదారులు ప్రశ్నించారు. చైర్పర్సన్ ను నిలదీయడంతో ఆమె హౌసింగ్ అధికారులపై ఆగ్రహం చెందారు. ప్రభుత్వం ఇచ్చే గృహాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించకపోవడం వల్లనే ఈ దుస్థితి అని వాపోయారు. లబ్ధిదారులకు చైర్పర్సన్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటే సమావేశం నుంచి బాబు ఇల్లు కట్టేస్తారు, మేము కట్టమని చెప్తాము, మరి మిగిలిన సదుపాయాలు అని ఒకరికి ఇద్దరికో 10 మందికో ఎక్కడ ఊర్చేమని ఇచ్చారు. మేము రాకపోకలు ఎలా జరుగుతాం, ఇల్లంటే త్వరగా ఇచ్చారు, దానికి ఉన్న సదుపాయాలను కట్టేశారు. ఎందుకంటే ఒక 80 బస్తాల కట్టించాలంటే 10-20 బస్తాల పేరు గవర్నమెంట్ వాళ్ళు అందరూ ఆలోచన దృష్టిలో పెట్టుకొని పెంచితే స్టేట్ వైడ్ పాలసీలో ఈ సిమెంట్ చాలేదు, ఈ ఐలెట్ చాలేదు, ఈ ఖర్చు ఎంత స్టేట్ వైడ్ పాలసీలో ఈ సిమెంట్ చాలేదు, ఈ ఐలెట్ చాలేదు, ఈ ఖర్చు ఎంత సిమెంట్ కాంపోనెంట్ అవనివ్వండి, శాండ్ ఫిల్లింగ్ అవనివ్వండి, లేబర్ చార్జెస్ అవనివ్వండి, అది మినహాయించే మీకు ఇవ్వబడుతుంది. బేస్మెంట్ నుంచి నాకు డబ్బు ఇచ్చియండి. నేను మీరు చెప్పినట్టుగా గవర్నమెంట్ స్టార్టింగ్ ఫౌండేషన్ నుంచి ఇప్పుడు గులాంటి తీసుకొని ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఇవర్ స్టార్ట్ లేకపోతే గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది, వేర్ వెయిట్ అని చెప్పారు. పట్టాలు ఇచ్చేసి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అయిపోతుంది. నేను రేపు నుంచే స్టార్ట్ చేశాను, ఇన్కమ్ నేను స్టార్ట్ చేశాను రేపు నుంచి. నేను అనుకున్నది వాట్ ఈస్ ప్రాసెస్, నేను దీంట్లో ఒక 10 మంది వచ్చాను, 10 మంది వచ్చి నాతో పాటు నేను అదే చెప్తున్నాను. మీతో పాటు ఒక 10 మంది వచ్చారనుకోండి సార్, మీరు అలా పట్టుకుంటా ఉన్న వాళ్ళు హౌసింగ్ వాళ్ళు ఇవ్వండి. దాంట్లో భాగంగా చాలా మంది నమోదు చేసుకున్నారు. ఈ పట్టాలు ఇచ్చే ముందు ప్రతి ఇంటికి మన సచివాలయాల ద్వారా సర్వే నిమిత్తం పంపించడం జరిగింది. ఒకటి, పాత పద్ధతి ప్రకారంగా మీరు కట్టుకున్నా ఈ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు, లేదా సొంతంగా మీరు కట్టుకున్నా మీకు సబ్సిడీతో 2,37,960 రూపాయలు ఒక ఇంటికి ఖర్చు అవుతుంది. సబ్సిడీని గవర్నమెంటు బ్యాంకులకి భరిస్తూ లబ్ధిదారుడికి 1,80,000 ప్రభుత్వం ఇచ్చిన 50,000 కలిపి 2,37,000 రూపాయలు ఒక ఇంటి ఖర్చు అవుతుంది. ఆ ఇంటికి ఖర్చు 2 రకాలుగా చెప్పారు. మీరు కట్టుకున్న మీకు డబ్బు కట్టుకున్న అంశాలు బట్టి ఈ ఇంటికి పునాదులకు ఎంత అవుతుంది, గోళ్ళకి ఎంత అవుతుంది.